పుట్ట మహేష్ గారి వాయిస్ అసెంబ్లీలో కాకుండా పార్లమెంట్లో ఎందుకు వినిపించాలనుకుంటున్నారు? అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతా అండి, ఫ్లూయెంట్గా హిందీ ఇంగ్లీష్ మాట్లాడతా, హిందీ మాట్లాడతా, 6 లాంగ్వేజ్లు మాట్లాడతా. ఇంకొకటి పార్లమెంట్లో అయితే నా వాయిస్ కూడా బాగా వినిపించచ్చు. ఇక్కడైతే మన వాళ్ళు ఎమ్మెల్యేస్ అందరు కూడా బాగానే ఇది చేస్తారు, నాకు కూడా పార్లమెంట్లో నా వాయిస్ అయితే బాగా వినబడుతుంది, నేను కూడా అక్కడికి సూటబుల్ అని నా ఒపీనియన్. నా ఒపీనియన్. సో పుట్ట మహేష్ కుమార్ గారు ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోతే ఏం చేస్తుండేవారు? అదే బిజినెస్ మ్యాన్గా అదే కంటిన్యూ అయ్యేవాళ్ళ? ఇవాళ అట్లీస్ట్ ఒక ఇప్పుడు 3000 crores ఎంతో టర్న్ ఓవర్ చేస్తున్నాను. ఇంకా అదేదో 10,000 to 15,000 అయ్యేది, అది కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు మా అందరు టీం ఉన్నారు, చేసుకుంటా పోతుంటారు. అది కూడా అదే అప్పుడు ఇంకా పెద్దగా ఉండేదేమో. ఇప్పుడు 2 దానికి టైం ఇవ్వలేము కాబట్టి, మేజర్గా పొలిటిక్స్ మీద టైం ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఇంకా అది స్లో గ్రాడ్యువల్ అది పెరుగుతుంటుంది. అందుకే అడుగుతున్నాను, అంత టర్న్ ఓవర్ ఉన్న ఆ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇంత రిస్క్ తీసుకొని పాలిటిక్స్లోకి రావటం అనేది? రిస్క్ లేదండి, అది నేను చెప్పాను కదా, కింద లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళము, ఆ డబ్బులు అంటే ఏందో దాని విలువ తెలిసిన వాళ్ళము, దాని అవసరం ఎలాంటిదో తెలుసు, అది ఉంటే ఎట్లా గౌరవం ఉంటుందో తెలుసు, అది లేకపోతే ఎట్లా గౌరవం ఉంటుందో తెలుసు. అలాంటిది మనం సొసైటీకి ఎంతవరకు చేయగలుగుతామో చేయాలి కదా. అది చేయగలేదు ఒక పొలిటిక్స్లోనే అండి. మీ సిఎస్ఆర్ యాక్టివిటీలు ఎంతవరకు అని చేస్తారు? ఇక్కడ 15-16 లక్షల మందికి చేయొచ్చు, అక్కడ నేను చేస్తే మేబీ 1,000-1,500 మెంబర్స్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్పిన సమస్య నేను తెరుస్తే ఎంతమంది లైఫ్ చేంజ్ అవుతాయండి? సో మేజర్గా అయి చేయొచ్చు కదా. సో అది పొలిటిక్లోనే అవుతుంది. సో పొలిటిక్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం బెటర్. సో ఇంక స్లోగా మైండ్, ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది, మా ఎవరు కూడా ఎంత డబ్బులు తీసుకొని పోరు కదండి, ఏదైనా ఉంటే పేరు మిగిలిపోతుంది. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ నేను కడితే నా పేరు పోలవరం ప్రాజెక్ట్ మీద నా పేరు ఉంటుంది. చిరకాలమూరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను కడితే నా పేరు ఉంటుంది. అది చాలదా అండి? ఎవరికి అంత అదృష్టం దొరుకుతుంది? నాకు దొరికింది, నేను అది ఫుల్ నేను వాడుకుంటాం కదండి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి. ఓకే, సో మైదుకూరులో ఆ నియోజకవర్గంలో పుట్టిన పుట్ట మహేష్ గారు ఏలూరు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే ప్రత్యర్థులకు అది ఒక అస్త్రం అవుతుంది, నాన్ లోకల్ అనే ఒక ఇష్యూ. అఫ్కోర్స్ ఎంపీ ఎలక్షన్స్కి లోకల్ నాన్ లోకల్ అని ఉండదు, కానీ ఒక పాయింట్ అయితే దొరుకుతుంది కాబట్టి నాన్ లోకలు ఇక్కడ ఉండరు అనే ఒకటి అయితే వస్తుంది కాబట్టి దానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నేను పుట్టిందేమో కడపలోనండి, పుట్టింది అక్కడేనా, కానీ నేను చదువుకునేదంతా కూడా ఎల్కేజీ నుంచి కూడా కర్ణాటక అండి. నేను మీకు కడప మనిషిలా కనపరాను, మీకు నేను కడపలా మాట్లాడడం కూడా మాట్లాడను, స్లాంగ్ కూడా రాదు నాకు ఇది. కానీ నేను ఎప్పుడు కర్ణాటకలో చదువుకున్నాను, అప్ టు +2 వరకు కర్ణాటకలో చదువుకున్నాను. హైదరాబాద్లో ఇంజనీరింగ్ వచ్చాను, అయిపోయినాక బిజినెస్లోకి వెళ్ళిపోయాను. ఇంకా బిజినెస్లో ఉన్నాను, ఇప్పటివరకు బిజినెస్లలోనే ఉన్నాను. వీళ్ళు ఏంటంటే అండి, నాన్ లోకల్ లోకల్ అనేది ఒకటేస్తే జనాలకి డౌట్ఫుల్లో పడతారు కదా. బట్ నేను ఏమంటున్నానంటే, నేను ఇప్పుడు ఇల్లు ఇక్కడే తీసుకున్నా, మననే భూమి కొనుక్కున్నా, ల్యాండ్ పేపర్లు కూడా వచ్చినాయి, వాళ్ళు చూపించకూడదు కాబట్టి మీకు చూపించట్లేదు, కానీ ల్యాండ్ పేపర్లు కూడా మననే ల్యాండ్ కొనుక్కున్నా, ఇల్లు కట్టి ఇంకో 3 నెలలు ఇల్లు కట్టేస్తాను, ఇక్కడే ఉంటున్నాను. నేనేమంటున్నానంటే అండి, నా టాస్క్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు, చింతల్పూడి ప్రాజెక్టు ఇది కంప్లీట్ చేయాలి. నేను ఎక్కడో ఉంటే ఎట్లా కంప్లీట్ చేస్తానండి? నేను ఇక్కడే ఉండి ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి నా పేరు అనేది దాని మీద ఉండాలని కోరుకునేట్లు నేను ఒకడిని. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది, నెక్స్ట్ నా పేరే ఉంటుంది యాజ్ ఏ పార్లమెంటేరియన్గా. సో అంత పెద్ద అవకాశం నా లైఫ్లో ఎప్పుడు రాదు కాబట్టి 100% ఇక్కడే ఉండి దాన్ని సాల్వ్ చేసుకోవాలి. నేను ఇక్కడే ఉంటున్నానని అందరికి కూడా చెప్తున్నాను, ఇక్కడే ఉంటా, ఇక్కడే ఉండి అందరికి అందుబాటులో ఉంటున్నా. అర్ధరాత్రి అయినా వచ్చి మీరు నా తలుపు కొడితే కూడా నేను లేచి మీ సమస్య ఏదన్నా కూడా తీర్చేదానికి ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, 3 నెలలు రెడీ చేసేస్తాను. ఇవన్నీ గెలిచే వరకైనా, గెలిచిన తర్వాత కూడా ఈ మాటలు ఉంటాయి. మీరు గెలిచినాక నేను ఇల్లు కడతాను కదండి, మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలుస్తాను, పిలిచినప్పుడు మీరే చూసి చెప్పండి. ఆ రోజు ఇప్పుడు కాకుండా ఒక 6 మంత్స్ అయిపోయినా మిమ్మల్నే పిలుస్తాను, నేను చెప్పింది మీరు కరెక్టే కాదు, మీరు ఆ రోజు అన్నారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా మాట్లాడుతున్నాం, అప్పుడు ఎంపీగా మాట్లాడదాం.